నాన్నగారు ఏఎన్ఆర్ అవార్డు గురించి మాట్లాడితే అనౌన్స్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీకి కొంచెం ప్రయోగిలాస్ ఆయన ఏఎన్ఆర్ అవార్డు కమిటీకి కూడా ఆయన చైర్మన్ ఆయన మేము పిల్లలుగా నాకు బాగా గుర్తు ఫస్ట్ అవార్డు నాన్నగారు దేవాలయ ఆయన అన్న మాట ఈ అవార్డు మా పిల్లలు కూడా దీనికి అన్నారు మేము పిల్లలుగా అప్పుడు ప్రామిస్ చేసాం నాన్నగారికి తప్పకుండా ఈ అవార్డు అదే పట్టుదలతో ఎప్పుడు చేయనంత ఘనంగా ఎప్పుడు చేయనంత దగ్గరగా సమయం చేయాలి నాన్నగారికి ఇచ్చిన ప్రామిస్ ఇది 27వ తారీఖున సాయంకాలం 5:30 స్టార్ట్ అవుతుంది 6 నుంచి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది 5:30 అందరూ వస్తారు ఇంకా ఒకసారి వస్తుంది అలాగే అడిగిందనే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే ఒప్పుకున్నారు అలాగే నాన్నగారికి బాగా సన్నిహితుడు వెంకయ్యనాయుడు గారు ఫ్యామిలీ వెంకటేశ్వర ఆయన కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కూడా ఇట్లా వెరీ ఎంటర్టైనింగ్గా చక్కగా చేస్తాము 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది యూ హ్యావ్ శోభన ఒక స్పెషల్ డాన్స్ ఈ అవార్డు కోసం కంపోజ్ చేసి ఆమె చేస్తుంది అలాగే మనంలోంచి నాన్నకి ఎంతో ఇష్టమైన పాట ఒకటి ఒక 60 మంది పిల్లలు స్టేజ్ మీద పాడబోతున్నారు ఎందుకంటే ముఖ్యమైనది నాన్నకి ఇష్టమైన ఈ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ స్కూల్ మీడియా అది కరెక్ట్గా ఈ సంవత్సరం 18-19 స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ జరగబోతుంది సో వాళ్ళకి అమితాబ్ గారి సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా జరగబోతుంది అవార్డు ఫంక్షన్లో వెరీ వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ ఈ అవార్డు చాలా బాగా ఈసారి ఫంక్షన్ చాలా బాగా రాబోతుంది ఎస్పెషల్లీ సుబ్రహ్మరెడ్డి గారు మా వెనకాల నుండి ఎప్పుడు అడ్వైస్ ఇస్తూ ఫ్యామిలీకి నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి నాన్నగారు వెళ్ళిపోయారని బాధపడద్దు నేనున్నాను మీ ఫ్యామిలీకి చెప్పి అన్నగారు నేను ఆయన ఎప్పుడు వెనకాల నుంచి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉన్నాను ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి థ్యాంక్ యూ అండి నేను అమితాబ్ బచ్చన్ గారికి ఫోన్ చేసి జనరల్గా అబ్బాయి నాకు బాయ్ అవార్డ్స్ ఎక్కువ ఉన్నాను నేను అడిగాను నాన్న రాసిన లెటర్ ఒకటి ఆయనకి పంపించాను అది పంపించినగానే వెంటనే జస్ట్ విదిన్ 2 minutes చదివినగానే ఐఎమ్ కమింగ్ అని చెప్పి నాన్న ఎందుకు ఈ అవార్డు స్థాపించాడు అనేది నేను పంపించాను ఆయన చేతున్నది రాసి ఆయన వెంటనే కొన్ని వచ్చేసారు అంతేకాకుండా ఇంకో స్పెషాలిటీ అంటే నాన్నగారు లాస్ట్ ఫిల్మ్లో కూడా ఆయన కొంచెం చిన్న స్మాల్ రోల్ కూడా చేశారు అమితాబ్ గారి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అది మనం సినిమాలో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఈ సంవత్సరం అమితాబ్ గారికి అవార్డు ఎలా ఉంది థ్యాంక్ యూ అక్కడ నాగేశ్వరరావు గారికి నేషనల్ అవార్డు ఫేవరెట్ సెంటిమెంట్ సబ్జెక్ట్ అయింది దాదాపు 2004 మాకు అవార్డు వచ్చింది నాకు దాదా సాహెబ్ వారికి అవార్డు వచ్చింది అప్పుడు 2 lakh rupees దానికి డబ్బు కూడా ఇచ్చారు నా దాదాపు అవార్డు మాదిరి జాతీయ స్థాయిలో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఇన్స్టిట్యూట్ చేసి లైఫ్ లాంగ్ దానికి లిమిట్ లేకుండా ప్రతి సంవత్సరం ఉన్నా లేకపోయినా కూడా ఈ అవార్డు నా పేరు జరగాలి అది దాదాపు అవార్డు ప్రతిష్ట ఉందో అంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డు ఉండాలని ఆయనకు ఆలోచన రావడం నాకు సంప్రదిస్తే నేను కూడా మంచి ఆలోచన తప్పకుండా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది తగ్గడానికి మీరు మహానట్లు మీరు ఉన్నా లేకపోయినా పోతుగా మీరు జీవిస్తారు అదే ఈ అవార్డు ద్వారా చెప్పి నిర్ణయించాము దానికి ఆయన ఆ 2 lakh rupees బ్యాంకులో వేసి మళ్ళీ కొంచెం కొంచెం అంచెలంచెలుగా కూడా పెట్టి 4 crore rupees బ్యాంకులో వేశారు ఈ 2 crore rupees ఏఎన్ఆర్ అవార్డు కమిటీకి ప్రభుత్వానికి అవార్డు ఉందన్నమాట ఆ 4 crore rupees పెట్టి వడ్డీతో ప్లస్ కొంత తగ్గిన దగ్గర అవసరమైతే మీరు ఖర్చు పెట్టి టోటల్గా ఖర్చు చేయాలి నిర్ణయించడం జరగడం 2005 ఆయన నన్ను మీరైతే విద్యార్థులు కూడా సంవత్సరం ప్రత్యేకంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు చెప్పింది నన్ను అక్కడ సంతోషం అంగీకరించి పెరిగింది
ఫస్ట్ ఇయర్ ఆనాడు దేవానంద్ గారు మహాత్ముడు ఆయన్ని అవార్డు ప్రిపేర్ చేసి ఆయన ఘనంగా సన్మానించి అవార్డు ఇచ్చాం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ శబన ఆత్మీకి ఆమె ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంజనేయ గారికి ఆమె ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వైద్య కుమార్కి ఆమె ఇచ్చాం. దాని తర్వాత లతా మంగేష్కర్ ఆమె ఇచ్చాం. దాని తర్వాత హేమమాలిని ఆమె ఇచ్చాం. భారత గారికి ఆమె ఇచ్చాం. శాంతి అవార్డు ఇచ్చాం. వీళ్ళందరూ అయిన తర్వాత మీరు చూసారు ఒకరి నుంచి ఒకరు సినీ పరిశ్రమలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు నా మళ్ళీ ఆయన ఆఖరి రోజుల్లో కూడా నాకు నాగార్జున ఏమనంటే మీరు ఇద్దరు కూడా దీన్ని మళ్ళీ మర్చిపోకుండా ఈ అవార్డు శాశ్వతంగా మీరు దీన్ని దర్పాలి అని చెప్పి కోరడం జరిగింది. నాగార్జున ఇంకా తన తండ్రి కోరిక నెరవేర్చాలి ఇంకా అద్భుతంగా జరిగినటువంటి ఒక ఉత్సాహంతో ముందుకు వచ్చి ఆ తండ్రి సెంటిమెంట్తో ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఈ అవార్డుకి 5 లక్షల రూపాయలు ఇస్తారు. 5 లక్షల రూపాయలు అవార్డు ప్లస్ సెలిటేషన్ విజయం ఉంటుంది. ఈ సంవత్సరం మోస్ట్ పాపులర్ ఫేమస్ స్టాలిన్ అమితాబ్ గారిని నిర్ణయించాం. వారు 27వ తారీఖున మీరు అనుకున్న స్టూడెంట్లు ఎంత వైభవంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి తెలియడం జరిగింది. ప్రోగ్రామ్ గురించి అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళకి అవార్డు ఇవ్వడం, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాళ్ళు ముఖ్య అతిథి రావడం, అర్పణ వెంకయ్యనాయుడు గారు ఈ అవార్డు యొక్క విశిష్టత మరి దేవానంద గారు, శబాన ఆత్మి, అంజనేయ దేవి, వైజయంతి మాల, లతా మంగేష్కర్, బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనిగల్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరి యొక్క ఆ పర్సనాలిటీ స్టేట్ని తీసుకుంటే ఈ మామూలు విషయం కాదు. ఒకరి నుంచి ఒకరు కూడా ఈ అవార్డుకి అంత విలువ అంత ప్రతిష్టాత్మ అయింది. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు మాకు రావాలి రావాలని అందరూ కూడా ఆదృత వేచి ఉండడం జరుగుతుంటుంది. ఏదేవైనా నా నాగేశ్వరరావు గారి అక్కడ ఒక మరపురాంటి ఆయన అవార్డు ఆయన జీవితంలో ఉండాలి ఉండాలని చెప్పి కోరికని నాగార్జున నెరవేర్చడానికి ఆయన అభినందిస్తాను. మరి వారు నా మనసుని అర్థం చేసుకుని వారి కోరిక నెరవేర్చలేదు. నేను కూడా ఇప్పుడు కూడా ఇవ్వండి నా సాయశక్తి ఇంకా చక్కగా దీన్ని అందంగా చేయాలని కూడా నేను చెప్తున్నాను. నాకు నాగేశ్వర గారితో దాదాపు 50 సంవత్సరాలు అనుభవం పాపం కాదు చేయగలరు 50 సంవత్సరాలు మాకు ఎంతో స్నేహితం పక్కన ఉండేవాళ్ళు ఎంతో ప్రేమ కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ సేపు ఉండేవాళ్ళు. నాగేశ్వర గారు ఈరోజు మనం లేకపోయినా మరి ఆయన ముందు విశ్వసినా కూడా ఆయన గ్రేట్ పర్సనాలిటీ ఒక సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఆయన జీవించి ఇదే అద్భుతమైనటువంటి జీవితం సాధించి ఈరోజు మనం లేకపోయినా నాగేశ్వర గారు పేరు ప్రతిష్ట ఆయన అద్భుతమైన ఆయన మనస్తత్వం ఆయన జీవితంలో ప్రశ్న పరిస్థితి కాంట్రిబ్యూషన్ అసలు చెప్పాలి అంటే అసలు హైదరాబాద్కి తెలుగు పరిస్థితి రావడం కారణం నాగేశ్వర గారు. అందులో నేను నాగేశ్వర గారు జగవెడలకు పోయి ఆయన తీసుకెళ్ళి ఈ రాళ్ళు రప్పులు చూపించి ఇక్కడ చేయమని చెప్పాను చెప్పడం జరిగింది. ఆ గురువు అద్భుతం బ్రహ్మాండంగా కలిసి సెంటిమెంట్ అంటే ఆయన ఆత్మ సంతోషిస్తూ ఈ అవార్డు పాటిస్తున్నారు. ఇది అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విశాల హృదయం వేరే వాళ్ళని అభినందించడం వాళ్ళని మెచ్చుకోవడం ఆయన ఒక విశేషమైనటువంటి ఆనందమైంది. ఇది అందరికీ ఉండదు ఆనందం. అందువల్ల వారు తన గొప్పదట్లయినా ఇంకా టెక్నాలజీ కూడా ఈ అవార్డు లాంటిది ఇచ్చి వాళ్ళని అభినందించ స్పెషల్ అవార్డు. హాస్పిటల్ నుంచి వచ్చి ఆ రోజు జనవరి 25 ఈవినింగ్ కూడా హాస్పిటల్కి ఇంటికి రాగానే ఫస్ట్ ఇంట్లో హాల్లో తీసుకెళ్ళి ప్రత్యేక ఉంటుంది అవార్డు తీసుకెళ్ళి అమ్మ మర్చిపోవద్దు ఇది ఇమీడియట్లీ ఆర్డర్ చేయండి అని చెప్పారు. అసలు మాకు సరే నాన్న అని చెప్పి ఏం చేయాలో తెలియక యూనో హీ వాజ్ నాట్ వెల్ దానికి ఫోన్ చేసాం మీరు ఏదో చెప్పాలి నాన్నకి హిజ్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఆన్ దిస్ అవార్డ్ అని చెప్పడం జరిగింది. దిస్ వాజ్ సో స్పెషల్. లాస్ట్ డేస్లో రోజుకొక సినిమా చూసాం, దాంట్లో అమితాబ్ గారి సినిమాని కూడా చాలా చూసాం.